పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గట్టం ముగిసింది. ముందుగా అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్లోని 12 మండలాల్లో సర్పంచ్ వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కదిరి పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 169 సర్పంచ్ స్థానాలు 1588 వార్డు స్థానాలకు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. ఆఖరి రోజున సర్పంచ్ స్థానాలకు 550 వార్డు స్థానాలకు 2303 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా సర్పంచ్ స్థానాలకు 1095 వార్డు స్థానాలకు 3080 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమడుగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్త చెరువు, నంబుల పుల్లకుంట, నల్ల చెరువు, నల్లమాడ, ఓగుల దేవర చెరువు, పుట్టపర్తి, తలపుల, తనకల్లు మండలాల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అత్యధికంగా తనకల్లు మండలం నుంచి 17 సర్పంచ్ స్థానాలకు గాను 145 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా నల్ల చెరువులో 87, కొత్త చెరువులో 80, బుక్కపట్నంలో 71, ఆమడుగూరులో 57 చొప్పున సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. ఏది ఏమైనా అధికార వైసీపీ నాయకులు పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలన్న ఆశలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టడి చేశారు. తమ పార్టీ మద్దతుదారులతో ధైర్యంగా నామినేషన్లు వేయించడంతో టీడీపీ సక్సెస్ అయింది. దీంతో చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకోవాలన్న అధికార వైసీపీ ఆశలకు టీడీపీ గండి కొట్టింది. ఈ క్రమంలో నల్లమాడ మండలంలోని కొండకింద తాండా పంచాయతీ సర్పంచ్ స్థానం మాత్రం ఏకగ్రీవమైంది. ఈ స్థానం ఎస్టీ మహిళలకు రిజర్వ్ కాగా వైసీపీ మద్దతుదారులు పార్వతీబాయి మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో పోటీ లేకుండానే ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది.